సిరులిచ్చే తల్లి విజయనగరం పైడి తల్లి ఆ అమ్మవారి జాతరలో అతి ముఖ్యమైన ఘట్టం సిరిమానోత్సవం. దాదాపు 60 అడుగుల ఎత్తుగల సిరిమానుపై అమ్మవారి ప్రతిరూపంగా పూజారి కూర్చుని భక్తులను ఆశీర్వదించే అద్భుత దృశ్యం. ఈ సిరిమానోత్సవానికి అవసరమైన సిరి చెట్టుగా పిలిచే చింతమాను గుర్తింపు కార్యక్రమం జరిగింది. ఇక సిరిమాను చెట్టు గుర్తింపుకు సంబంధించి మరిన్ని విషయాలను మా ప్రతినిధి శేషగిరి అందిస్తారు. తీర్చే కల్పవల్లిగా భక్తుల పాలిత కొంగు బంగారంగా పూజలు అందుకుంటున్న ఉత్తరాంధ్ర కల్పవల్లి విజయనగరం పైడితల్లి అమ్మవారి సిరిమాను సంబరాలలో అతి ప్రాధాన్యమైనటువంటి సిరిమాను వృక్షం విజయనగరం జిల్లా బొండపల్లి మండలం కనిమెరక గ్రామంలో అమ్మవారు స్వప్న సందేశం ద్వారా తెలియజేశారు. అసలు అమ్మవారి స్వప్న సందేశం ఎలా పూజారికి అందుతుంది, ఆ వృక్షాన్ని ఎలా గుర్తిస్తారని పూజారిని అడిగి తెలుసుకుందాం. అసలు ఈ స్వప్న సందేశం తలక ఇది రాట వేసిన రాత్రి నుండే నాకు అమ్మవారు ప్రత్యేకమయ్యి ఇక్కడ దక్షిణ వైపుగా ఆవిడ నాకు ఆజ్ఞాపించారు. ఈ దక్షిణ వైపు నుండి రాగానే అమ్మవారు బండపల్లి దాటిన ఈ పోలీస్ స్టేషన్ ఉంది. ఆ పోలీస్ స్టేషన్ దేవిపల్లి గ్రామం దగ్గర వెళ్ళే రూట్లో కనిమెరక గ్రామంలో అమ్మవారు ఇక్కడికి వచ్చేసరికి నన్ను ఆపేసింది. ఆవిడ చాలా చక్కగా, ఆవిడ చాలా అందంగరంగా ఉండి ఈ చెట్లలో మధ్యలో ఆవిడ నాకు చిన్నపిల్లలుగా కనిపిస్తే ఆ అమ్మవారిని, ఇదే అమ్మవారిని, అమ్మవారిని కనిపెట్టాను. ఆ తర్వాత చెట్టిగల ఆశ్రమ గారిని కలిశాను. వారిని కలడం వల్ల మాకు ఎంతో ఆనందంగా ఉంది. మేము కంపల్సరిగా ఈ అమ్మవారిని పూజ చేసుకుని మేము తీసుకునేళ్ళమని వారు అప్పలనాయుడు గారు, బూళ్ళు అప్పలనాయుడు గారు కళ్ళం ఇది. వారిని కలడం, వారు నాకు మీరు తీసుకుని వెళ్ళమని కూడా పూర్వజ్ఞాన సుకృతంగా వాళ్ళు కూడా భావించి రేపు 10వ ఎనిమిదిన్నర గంటలకి అమ్మవారిని ఈ సిరిమాను చెట్టుని మలిసి రేపు 23/10/2010 సిరిమాను ఉత్సవానికి అత్యంత వైభవం కూడా చేయడానికి అన్ని విధంగా ఏర్పాటు చేస్తున్నాం. అంటే ఉత్తరాంధ్ర జిల్లాలకే కాకుండా ఆంధ్రప్రదేశ్కి, తెలంగాణకి, అటు ఛత్తీస్గఢ్ రాష్ట్రాలకి సైతం ఈ అమ్మ కొంగు బంగారంగా వెలుస్తుంది. అటువంటి పైడితల్లమ్మవారి సిరిమాను వృక్షం మీ తోటలో పడడం, మీ కలంలో ఉండడం ఎలా ఫీల్ అవుతున్నారు? మేము ఇది మాకు చాలా అదృష్టంగాను భావిస్తున్నామండి. పూర్వజన్మ సుకృతంగాను మేము కూడా పైడితెల్లమ్మ ఇలవేల్పుగానే భావించేవాళ్ళం. నా పేరు కూడా పైడిపు నాయుడు. ఆ అమ్మవారి మొక్కు ద్వారానే మా తల్లిదండ్రులు కూడా నాకు ఆ పేరు పెట్టడం జరిగింది. ఈ సిరిమాను మా కలంలో ఉండే చెట్టును కోరడం నిజంగా మేము కుటుంబం అంతా కూడా చాలా పండగలాగా, అదృష్టంగా భావించి దీన్ని సమర్పించుకుంటున్నాం తల్లికి. లక్షలాది మంది భక్తులకు ఇలవేల్పుగా, కొంగు బంగారంగా విరాజిల్లే విజయనగరం పైడితల్లి అమ్మవారి సిరిమాను సంబరాల్లో ప్రధానమైనటువంటి సిరిమాను వృక్షం ఈ గ్రామంలో, కనిమెరక గ్రామంలో లభించడం తమ అదృష్టంగా ఈ గ్రామ ప్రజలు భావిస్తున్నారు. వారాలు చాటించిన మరుసటి రోజే ఆ తల్లి ఇక్కడ సాక్షాత్కరించడం తమ పూర్వ జన్మ సుకృతంగా చెప్తున్నారు. కెమెరామెన్ సురేష్తో కనిమెరక నుంచి శేషగిరి.